కమ్యూనిటీ హల్ భూమి పూజ ప్రారంభం. కంటోన్మెంట్ నాలుగో వార్డు పరిధిలోని పీకెట్ ముదిరాజ్ బస్తీలో స్థానిక ప్రజావసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను కల్పిస్తూ అనేక అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు నాలుగో వార్డు బోర్డు సభ్యురాలు కుమారి పలాస నలిని వెంకట్రావు తెలిపారు. ఆదివారం ముదిరాజ్ బస్తీలో 18 లక్షల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హల్ పనులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, బోర్డు సభ్యుడు జెక్కుల మహేశ్వరరెడ్డి కాలనీ వాసులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నలిని వెంకట్రావు మాట్లాడుతూ వార్డు ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచాతప్పకుండా నెరవేరుస్తూ ఈ పనులను చేపడుతున్నామన్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో ముదిరాజ్ బస్తీలో డ్రైనేజీ త్రాగునీటి పైప్ లైన్ ను నిర్మించామన్నారు. ఈ కమ్యూనిటీ హల్ నిర్మాణంతో ముదిరాజ్ బస్తీలో సమస్యలన్నీ శాశ్వతంగా పరిష్కరించబడుతాయని అన్నారు.